పర్యావరణాన్ని పాడు చేసి రిషికొండలో ప్యాలెస్లు కట్టారని అన్నారు చంద్రబాబు. ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులకు 400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ ప్యాలెస్ కోసం 430 కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వంపై గత ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డితో అన్ని యూనివర్సిటీల నూతన వైస్ ఛాన్సలర్స్ సమావేశమయ్యారు. యూనివర్సిటీలపై నమ్మకం కలిగించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు రేవంత్. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కులగణనపై ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు పీసీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణనపై సర్వే జరగాలని రాహుల్ కోరుకున్నారని అన్నారు. త్వరలో సివిల్ సొసైటీ మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే 4 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని అన్నారు మంత్రి పొంగులేటి. సీఎం మారుతారన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెసే గెలుస్తుందని, అప్పుడు సీఎం ఎవరు అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందన్నారు పొంగులేటి. విశాఖ జీవీఎంసీ విఎంఆర్డీఏ అధికారులతో సమీక్ష జరిపారు మంత్రులు మంత్రి నారాయణ, బాల వీరాంజనేయ స్వామి. విశాఖ అభివృద్ధి కోసం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. వివిధ ప్రాజెక్టు పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. ఈ నెల 25 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సెషన్స్ లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉగ్రదాడులు పెరిగిపోవడంపై స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నట్టుగా వెల్లడించారు. భారత్పై కెనడా వైఖరి మారటం లేదు. ఖలిస్తానీ సానుభూతి పరులపై దాడుల వెనుక భారత్ పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు. తాజాగా అమిత్ షాపై అసంబద్ధ ఆరోపణలు చేశారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.